వెల్కమ్ జగదీష్ ముందుగా హెడ్ లైన్స్ సాగర తీరానికి మరో మణిహారం భోగాపురం ఎయిర్పోర్ట్ కు సాగర తీరంలో నాలుగు లైన్ల రహదారి ఏర్పాటుకు సన్నాహం జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి ముప్పై మూడు వేల నూట ఇరవై తొమ్మిదికి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందల ముప్పై ఒకటికి పెరిగిన మరణాలు కోవిడ్ హీరోలు పారిశుద్ధ్య సిబ్బంది కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు సాగర్ తీరంలో బయటపడ్డ బంకర్ రెండో ప్రపంచ యుద్ధ చరిత్రకు సాక్ష్యం ఇంటి ముంగటకే ఉచిత రేషన్ డిసెంబర్ నుంచి అమలు దిశగా ప్రభుత్వ చర్యలు ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖలో రహదారుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ఖరారు చేసిన ప్రభుత్వం ముందుగా ప్రజా ప్రయోజన అంశంపై దృష్టి సారిస్తోంది దీంట్లో భాగంగా భీమిల నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సాగర తీరాన్ని ఆనుకొని నూతన రహదారిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది దీంతో విశాఖ సాగర తీరానికి మరో మణిహారంగా రహదారి నిర్మాణం జరగనుంది విశాఖ జిల్లా భీమిలీ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు నూతన రహదారి నిర్మాణం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి విశాఖ భీమిలీ నుంచి భోగాపురం వరకు తీరం వెంబడి అత్యాధునిక రహదారిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది విశాఖ తీర అందాలను చూస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులు వెళ్లే విధంగా ఈ రహదారి నిర్మాణం ఉండాలని ఆలోచన చేస్తోంది మార్గంలో వెళ్లడానికి ప్రస్తుతానికి విశాఖ నుంచి భీమిలి వరకు మాత్రమే నాలుగు వరుసల రహదారి అందుబాటులో ఉంది అయితే విమానాశ్రయం నిర్మాణం జరిగితే ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు వీలుగా భీమిలి నుంచి భోగాపురం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మించడానికి ఉన్న అవకాశాలపై కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏకంగా ఆరు వర్షాలుగాని ఎనిమిది రహదారి గాని నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం దీంతో జాతీయ అంతర్జాతీయ సంస్థలు డిపిఆర్ తయారు చేయడానికి వచ్చే నెల తొమ్మిదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఈ క్రమంలో డిపిఆర్ సిద్ధమైతే రహదారి నిర్మాణం మొదలు కానుంది విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన ఇప్పటికే చేస్తున్నారు ఈ పరిపాలనా రాజధాని విశాఖపట్నం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి విశాఖపట్నం ఈ విశాఖపట్నంలో భోగాపురం అనుసంధానంగా భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించబోతున్నారు అక్కడ దానికి సంబంధించినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్కి సులువుగా వెళ్ళేటట్టుగా అలాగే విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళే విఐపిలు కానీ లేకపోతే ఇతరులు వెళ్ళేటట్టుగా సులువైనటువంటి వేగంగా అతి వేగంగా వెళ్ళేదానికి సులువైనటువంటి మార్గంగా ఈరోజు బీచ్ రోడ్డు మొత్తం భోగాపురం నుండి విశాఖపట్నం వరకు ఉన్న బీచ్ రోడ్ని నాలుగు రోడ్లుగా విస్తరించాలని చెప్పినది ఎప్పటికే ప్రతిపాదన పెట్టారు పనులు కూడా ప్రారంభించడం అనేది జరిగింది అయితే ఈ పనులు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చాలా వేగవంతంగా చేసినట్టయితే ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పటికే నేషనల్ హైవేను కూడా పెందుర్తి నుండి అటు ఆనందపురం దీనికి తరలించడం అనేది జరిగింది అంటే విశాఖపట్నం యొక్క జనాభా పెరగడంతో విశాఖపట్నం నడి నడి వీధుల్లో ఈరోజు విశాఖపట్నం సిక్స్టీన్ హైవే నేషనల్ హైవే సిక్స్టీన్ ఏదైతే ఉందో దాన్ని అవతల వైపు మార్చడం అలాగే మిగిలింది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సులువుగా వెళ్ళేటట్టుగా అతివేగంగా వెళ్ళేటట్టుగా ఈ బీచ్ రోడ్లో నాలుగు రోడ్లని వెడల్పు చేసి ఆ రోడ్లలో పెంచ వెళ్ళేటట్టుగా ఓ ప్రయత్నం అనేది మంచి ప్రయత్నమే అయితే ఇప్పటికే విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది రోజు రోజుకి ఉదయాన్నే డ్యూటీలకు వెళ్ళాలంటే గంటల తరబడి ఈ సిగ్నల్ పాయింట్ల దగ్గర గంటల తరబడి ఉండవలసిన పరిస్థితి వస్తుంది అలాగే అంబులెన్స్లు కూడా వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్ను దాటుకుని అంబులెన్సులు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు కాబట్టి ఆ నాలుగు నాలుగు లైన్లు వెంటనే నిర్మాణం చేపట్టి వేగంగానే అది చేపట్టాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే కార్మికులకి కష్టజీవులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ లైన్లు వేగవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది ఉధృతిని కొనసాగిస్తోంది పెరుగుతున్న కేసులు మరణాలే అందుకు సాక్ష్యం వైరస్ పంజాదాటికి జిల్లావాసి వణికిపోతున్నాడు తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పదకొండు వందల యాభై ఆరు కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ముప్పై మూడు వేల నూట ఇరవై తొమ్మిదికి చేరాయి చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు మొత్తం మరణాల సంఖ్య రెండు వందల ముప్పై ఒకటిగా నమోదైంది జిల్లాపై కరోనా పంజా విసురుతోంది కేసుల నమోదులో వీర ప్రతాపం చూపించింది మరణాల నమోదులోనూ రాజీ పెరడం లేదు తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పదకొండు వందల యాభై ఆరు కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ముప్పై మూడు వేల నూట ఇరవై తొమ్మిదికి చేరింది చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు మొత్తం మరణాల సంఖ్య రెండు వందల ముప్పై ఒకటిగా నమోదైంది గ్రామీణ జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి పాయకరావుపేట మండలంలో పద్దెనిమిది అనకాపల్లిలో పదిహేను పద్మనాభ మండలంలో ఐదు కేసులు నమోదయ్యాయి ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇరవై ఏడు వేల మూడు వందల పద్నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది కోవిడ్తో పోరాటం చేస్తూ వారియర్స్గా నిలుస్తున్న పారిశుధ్య కార్మికులకు యావత్తు దేశం సెల్యూట్ చేస్తోంది ప్రాణాంతకమని తెలిసి కూడా ప్రజాక్షేమమే ధ్యేయంగా వారు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం పోలీసులు వైద్య సిబ్బందితో పాటు ఫ్రంట్ వారియర్స్గా ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వారికి మోరల్ సపోర్ట్ అందించడం మనందరి బాధ్యత చేసే పనిని దైవంగా భావించి ప్రజాక్షేమమే కర్తవ్యంగా ప్రాణాలకు తెగించి సేవలు అందించడం పారిశుధ్య కార్మికుల నైజం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ వారియర్స్గా అంకిత భావంతో వీరు అందించిన సేవలే అందుకు నిదర్శనం చెత్త తొలగింపు అనేది సాధారణంగానే చాలా కష్టసాధ్యమైన పని అలాంటిది కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విధులు నిర్వహించడం ఎంత కష్టమో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్ పొడుస్తోంది ఈ విపత్కర పరిస్థితుల్లో అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్న వారిని ఎంత కీర్తించినా తక్కువే అవుతోంది కరోనా విజృంభిస్తున్న కాలంలో మొదటి నుంచి కరోనా వారియర్స్గా మొత్తం ప్రజలందరికీ అలాగే శానిటైజేషన్లో అన్నిటిలోని సహాయ సహకారాలు కృషి చేస్తున్న వాళ్ళు మున్సిపల్ వర్కర్సు ఆ శానిటీవరి వర్కర్సు పనిని గుర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి దండలేసి చాలా ఉత్సవాల లాగా కూడా జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి నిజంగా దానికి అర్హులు అర్హత కలిగిన వాళ్ళు కూడా ఈ మున్సిపల్ వర్కర్స్ అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే వీళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది అనేది గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకంటే ఈ సందర్భంగా వాళ్ళు ఆటోలు కానీ లేకపోతే ఇతరత్ర ప్రయాణ ఛార్జీలు కానీ పెరిగిన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళకి ఒక నెల అలవెన్స్ అదనంగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను కాబట్టి వీ ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో నిజంగా కూడా వాళ్ళని దైవంతో సమానంగానే కరోనా సందర్భంలో చూసుకోవాల్సిన అవసరం ఉంది వైద్యులతో సమానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు కంటైన్మెంట్ ప్రాంతాల్లో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు కానీ అలాంటి చోట్ల కూడా పారిశుధ్య కార్మికులు మనోనిబ్బరంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు భరోసానిస్తున్నారు కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సమయంలో వీరు అందించిన సేవలు మరువరానివి వైరస్ ప్రాణాంతకమని తెలిసినా కూడా ప్రాణాలకు తెగించి వీరు చేసిన త్యాగం అమోఘం వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదే సంకల్పంతో ముందుకు సాగుతూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో కొందరు సమిదలవుతున్నారు ఈ నేపథ్యంలో వీరికి అండగా నిలిచి కృతజ్ఞతగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం పాటు ప్రతి ఒక్కరిపైనా ఉంది కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు మూడు లక్షలు దాటే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కరోనా వైరస్ విజృంభిస్తుంది ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలకి ఫలంగా పెట్టి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్తని పొడి చెత్తని ఏరడం చేస్తున్నారు ప్రతి వీధుల్లో శుభ్రం చేస్తున్నారు ప్రతి ఇంటి దగ్గర శుభ్రం చేస్తున్నారు కాలువలు తీస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా మున్సిపల్ కార్మికులు చేసే ఒక పని ఈరోజు ప్రజల ఆరోగ్యాలను రక్షించే పని అటువంటి కార్మికులకి ఖచ్చితంగా ఈరోజు మనం వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం పీపీఈ కిట్లు కానీ గ్లౌజులు కానీ లేకపోతే వాళ్ళు చాలామంది కరోనా వైరస్ బారిన పడ్డారు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రక్షణ పరికరాలు ఇవ్వాలి అలాగే చనిపోయారు చాలామంది చనిపోయిన వాళ్ళకి యాభై లక్షల బీమా పథకాన్ని కూడా వెంట వెంటనే వర్తింపజేసేటట్టుగా చేసేటట్టుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పనిని మనం అభినందించినట్టు అవుతుంది ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో చాలామందికి ఆరోగ్య పరిస్థితిని బాగలేనప్పటికీ కూడా ఈ కరోనా నేపథ్యంలో చాలా మంది కా కార్మికులు వాళ్ళు ఎంతో వాళ్ళ సేవ అమోహంగా ఉంది అదేవిధంగా డాక్టర్స్ పోలీసులు వాళ్ళు చేసిన సేవ అమూల్యమైనది నేను తరలించున్నాను ఈ కరోనా నేపథ్యంలో కూడా వాళ్ళు లాక్డౌన్లో మేము ఈ మూడు నెలలు ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చి పారిశుద్ధం చేసి వీధులన్నీ శుభ్రం చేసి వాళ్ళు ప్రాణాలు కూడా తగించి ఈ జీవిఎంసీ వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు వాళ్ళ సేవకు నిజంగా ఎన్నో ధన్యవాదాలు చెప్పినా కూడా తీరదు చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి విశాఖ సాగర తీరంలో బయటపడింది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిదిగా దీన్ని భావిస్తున్నారు శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్ నగర చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తుంది శత్రువులపై దాడి లక్ష్యంగా నిర్మించిన ఇలాంటి బంకర్లు విశాఖ తీరంలో చాలానే ఉన్నాయి అయితే కాలక్రమంలో సముద్రపు అలలతాకిడికి కొన్ని ఇసుకలు కూరుకుపోయాయి జాలార్పేట వద్ద మాత్రం ఇలాంటి బంకర్ శిథిల స్థితిలో కనిపిస్తుంటుంది తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగస్వామి టెంపుల్ సమీపాన ఓ బంకర్ బయటపడింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సముద్రం గుండా వచ్చే శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్లను నిర్మించుకొని అక్కడి నుంచి దాడులకు దిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు నగర ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ను తిలకించేందుకు విశాఖ సందర్శకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించినటువంటి బంకర్ ఏదైతే ఉందో ఈరోజు విశాఖపట్నంలో అనేక ప్రాంతాలు అప్పికొండ రుషికొండ పెద్దజాలార్పేట అనేక ప్రాంతాల్లో బంకర్లు ఉన్నప్పటికీ కూడా అవి బయటకు భౌతికంగా బయటకు కనబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు పాండరంగస్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బంకర్ ఏదైతే వాతావరణ మార్పు వల్ల సముద్రం వెనక్కి వెళ్లడం వల్ల ఈరోజు బంకర్ బయటకు కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రజలందరికీ కూడా ఏదైతే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సముద్ర మార్గం నుంచి వచ్చే శత్రువులపై దాడి చేయడానికి బంకర్లు తన ప్రాణాలను తలదాచుకునే విధంగా ఆనాటి బంకర్లు ఉపయోగించేవారు నేటి ప్రపంచానికి బంకర్లు పరిస్థితి బంకర్ల గురించి తెలియాలి అంటే ఖచ్చితంగా దీని పురావస్తు శాఖ మరియు పర్యాటక శాఖ దాన్ని కాపాడాలి ఖచ్చితంగా పర్యాటకులకు బంకర్ విశేషాలు తెలిసే విధంగా ఆ బంకర్ రెండో ప్రపంచ యుద్ధానికి చెందిందని చెప్పి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీ బోర్డులను దాని యొక్క చరిత్రను తెలిపే విధంగా మన పర్యాటక శాఖ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడాలి జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది ఇప్పటికే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పింఛన్లను అందజేస్తున్న విషయం తెలిసిందే అదే బాటలో రేషన్ సరుకులను డీలర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే చేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది డిసెంబర్ నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా ప్రజలకు ఇంటి వద్దకే రేషన్ను అందించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది డిసెంబర్ నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది వాస్తవానికి వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమం అందుబాటులోకి రావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది కరోనా వ్యాప్తి నేపథ్యంలో నవంబర్ వరకు నెలకు రెండు పర్యాయాలు ఉచిత రేషన్ను అందిస్తున్నందున డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది పదహారు వందల కార్డులకు ఒక వాహనాన్ని సమకూరుస్తుంది రోజుకు తొంభై ఏళ్ల చెప్పున పద్దెనిమిది రోజుల పాటు డీలర్లే ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులను అందజేస్తారు జిల్లాలో రెండు వేల నూట తొంభై మూడు డిపోలున్నాయి వీటి పరిధిలో పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కార్డులు ఉన్నాయి ప్రతి పదహారు వందల కార్డులకు ఒకటి చెప్పున జిల్లాలో ఎనిమిది వందల అరవై వాహనాలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు వాహనాలను సమకూర్చుకునేలా నిరుద్యోగ యువతను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది ప్రభుత్వమే కొంత సబ్సిడీని ఇస్తుంది మిగిలిన మొత్తం బ్యాంకు రుణం రూపేణ లబ్ధిదారుడు వాటాగా ఉండేలా ప్రతిపాదిస్తున్నారు దీనిపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన డిసెంబర్ నుంచి ఇంటింటికి రేషన్ లబ్ధిదారులకి డిసెంబర్ నుంచి కూడా మరి రేషన్ ఇంటింటికి ఇంటింటికి ఉదయాన్నే రేషన్ షాపుల దగ్గర లైన్లు రోజుల తరపున లైన్లో ఉండవు అలా కాకుండా ఈ కరోనా టైంలో రేషన్ షాప్కి వెళ్ళలేక రేషన్ తెచ్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అలాగే ఇంటిల పాది ఏదో పని చేస్తాను కానీ గడవ కూడా ఒక రోజు ఒకటి రెండు రోజులు రేషన్ షాప్ దగ్గర పడిగాపులు కాసే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వాళ్ళందరికీ కూడా స్వన్యోగం అయిపోతుంది ఎందుకంటే ఉదయాన్నే ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎంతమందికి అయితే ఆ ఆ ఇంట్లో రేషన్ వెళ్తుందో అంత అన్నీ కూడా పట్టుకెళ్ళి ఇవ్వడానికి అలాగే వాళ్ళు కొంతమంది అంత రేషన్లో కొన్ని సరుకులు మాకు అక్కర్లేదు అనుకుంటే మార్కెట్లో అది ఎంత రేటుకైతే గవర్నమెంట్కి ఉంటుందో అంత రేటు కూడా వాళ్ళకి నగదు రూపంలో ఇవ్వడం కూడా ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ ప్రపంచాన్నే మనం సాధించే స్థాయికి వచ్చింది ఇప్పుడు పల్లెపల్లెలోని అలాగే నగరాల్లోని కూడా బిజీ కుటుంబాలు పనికి కూటి కూలి పనికి వెళ్తేనే కానీ కూటి గడవని వాళ్ళందరికీ కూడా మరి ఇంటింటికి రేషన్ ఇచ్చి రెండు మూడు రోజులు వాళ్ళు వెయిట్ చేయకుండా ఇంటికే రేషన్ ఇవ్వడం వాళ్ళకి డబ్బులు మళ్ళీ కూడా ఇది మామూలు విషయం కాదు వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై జీవీఎంసీ దృష్టి సారించింది టాప్ త్రీపై టార్గెట్ పెట్టింది ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించింది ఈ మేరకు కమిషనర్ సృజన అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో జీవీఎంసీ తొమ్మిదో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే కాగా వచ్చే ఏడాది పోటీల్లో టాప్ త్రీ ర్యాంకుపై కన్నేసింది ఆ టార్గెట్ను రీచ్ అయ్యేందుకు రచన చేస్తోంది పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని గట్టిగా సంకల్పించుకుంది అందుకోసం నుంచే చర్యలు ప్రారంభించింది ఫిబ్రవరిలో జరిగే సర్వేకి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలంటూ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో కమిషనర్ సృజన అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశ్వనగర విశాఖ రాజముద్ర వేసుకుంది అనంతరం మొదటిసారిగా విడుదలైన జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో టాప్ టెన్లో నిలిచి సత్తా చాటింది యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది గత ఏడాది ఫలితాలతో పోలిస్తే పద్నాలుగు స్థానాలు మెరుగుపడడంతో జీవీఎంసీ అధికారుల్లో ఉత్సాహం రెట్టింపైంది వచ్చే ఏడాది పోటీలో మరింత ఉత్తమ ర్యాంకు సాధించాలని తహతహలాడుతున్నారు అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని తీర్మానించుకున్నారు చెత్త సేకరణ విభజన పునర్విభజన రోడ్లు డ్రైనేజీల పరిశుభ్రత వంటి వాటిని మరింత పటిష్టంగా నిర్వహించాలని నిర్ణయించారు అలాగే డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ భవన నిర్మాణ వ్యర్థాల నుంచి టైల్స్ ఇటుకల తయారీ ప్లాంట్ల సామర్థ్యం పెంచడంపై దృష్టి సారించనున్నారు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చి సర్వేలో ఎక్కువ మార్కులు పొందేందుకు నిర్ణయించారు స్వచ్ఛ సర్వేక్షణ మార్గదర్శకాలు గత ఏడాది మాదిరిగానే ఉండడంతో ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి సిబ్బందిని సన్నద్ధం చేయడంతో పాటు సర్వేలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై అధికారులు దృష్టి సారించారు స్వచ్ఛ సర్వేలో పద్దెనిమిదిలో ఏడో స్థానం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడో స్థానం వచ్చినప్పటికీ చాలా బాధాకరం అనిపించినప్పటికీ మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారులు అప్రమత్తమయ్యి మన సిటీ వెనకబడిపోతుంది అని చెప్పేసి అధికారులు కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా హుటాహుట్న దాన్ని టాప్ టెన్లో నిలబెడదాం టాప్ ఫైవ్లోకి తీసుకొద్దామని తక్షణ చర్యలు చేపట్టి రోడ్లు కానివ్వండి యూజీటీ డ్రైనేజీలు కానివ్వండి ప్రతిదీ కూడా విద్యుత్తు అండర్ గ్రౌండ్ విద్యుత్ కానివ్వండి అలాగే మన సోలార్ సిస్టమ్ ల్యాంపులు కానివ్వండి బీచ్ చూస్తే మన సాయంత్రం కూడా బీచ్ చూసామంటే ఒక యూరోపియన్ సిటీ లాగా చాలా చాలా అందంగా ఉంటుందండి మనకి రెండు వేల ఇరవైలో నైన్ ర్యాంకు అధికారులు ఏవైతే అనుకున్నారో ఆ టాప్ టెన్లో నైన్గా వచ్చింది కానీ నైన్ వచ్చినప్పటికీ కూడా విశాఖపట్నం వాసిగా నేనైతే సంతృప్తి చెందట్లేదు రాబోయే రోజుల్లో టాప్ ఫైవ్లో ఒకటిగా అంటే ఈ నాలుగు వేల నాలుగు వందల అత్యంత స్వచ్ఛ సర్వే సర్వేక్షన్ సర్వేలో టాప్ ఫైవ్లో ఏవైతే ఉన్నాయో ఆ టాప్ ఫైవ్లో మా విశాఖపట్నం నగరం వన్ ఆర్ టూ ఆర్ త్రీలో ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక విశాఖపట్నం వాసిగా నేను నా ఇందులో ఉండడం వల్ల నేను చాలా 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 గర్విస్తున్నాను విశాఖ రూరల్ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరడానికి సర్వం సిద్ధమైంది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడిగా ఇతనికి పేరుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు విశాఖ రూరల్ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేయడానికి అయితే సర్వం సిద్ధమైంది ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అంటే రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి ముహూర్తం ఖరారైంది తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఈయన వైసీపీ కండువా కప్పుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు ఈ విధంగా ప్రయాణం కూడా సిద్ధమయ్యారు ప్రస్తుతం అయితే మనం పంచకర్ రమేష్ బాబు ఇంటి వద్ద అయితే ఉన్నాం ఆయన సమాచారం అడిగినప్పుడు వ్యక్తిగతంగా అయితే సమాచారం ఇచ్చారని రేపు మధ్యాహ్నం ఒంటి గంట చేరిపోతున్నట్లు అయితే మీడియా ముందు మాట్లాడడానికి కొంచెం నిరాకరించారు ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఈయన పెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే టీడీపీ నుంచి నేలమంచి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తి గత ఆరు నెలల క్రితం సుమారుగా ఆరు నెలల క్రితం ఈయన టీడీపీ సభ్యత్వానికి రూరల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తటస్థంగా అయితే ఉన్నారు ప్రస్తుతం వైసీపీలో చేరడానికి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈయన కనుక పార్టీలో చేరితే విశాఖ జిల్లాలో మరింత అంటే నూతన ఉత్ ఉత్తేజం కింద పార్టీకి మరింత బలోపేతం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఈయన గంటా శ్రీనివాసరావుకి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు అంటే ఉత్తరాంధ్రలో మంచి పట్టున్న విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడైన గంటా శ్రీనివాసరావు రాక కూడా ఈయన చేరిక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి గంటా శ్రీనివాసరావు కూడా సెప్టెంబర్ నెలలో వైసీపీలో చేరుతారనే సంకేతాలు అయితే మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ గాజువాక అరవై నాలుగో వార్డు వెంకన్నపాలెంలో మహిళలు సంబరాలు జరుపుకున్నారు వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళా గ్రూపులకు రుణమాఫీ అయిన సందర్భంగా స్థానిక వార్డు వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేశారన్నారు అరవై నాలుగో వార్డులో రెండు వందల యాభై ఎనిమిది గ్రూపులకు ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు కార్యక్రమంలో పద్మ గుండమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు అలాగే ఇంకో పది రూపాయలు జగన్ అన్న తన సుదీర్ఘ పాదయాత్రలో పేదలకు దగ్గరగా వాళ్ళ కష్టాలని తెలుసుకొని ఏదైతే ఎన్నికల హామీల్లో డ్వాక్రా గ్రూప్ అక్కచెల్లమ్మలు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు ముందు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు ఆ రుణాలన్నీ కూడా దేవుడి దయ వల్ల మీ సల్లని దీములతో మన ప్రభుత్వంగా ఏర్పడితే అక్కచెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పడం ధర్మిళ ఈ సంవత్సరం అందరికీ కూడా ఆ రుణాలు మాఫీ చేయడం మనం పేపర్లో చూస్తున్నాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశారు మరి అలాగే నాలుగు విడతల్లో ఇరవై ఏడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మాఫీ చేయడం మనందరం చూసాం ఈ యొక్క మాఫీ సెప్టెంబర్ పదకొండో తారీఖున మీ మీ అకౌంట్ లోకి వస్తాయని చెప్పడం మీరు అందరికి తెలిసిందే మరి అలాగే జగన్ అన్న కార్యక్రమం అందరం చూసాం రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరూ కూడా వాళ్ళు కుటుంబ పోషణ కొరకు ఏదైతే గ్రామీణలో ఆర్థిక అభివృద్ధి చెందుతుందో రాష్ట్రం బాగుపడుతున్న సదుద్దేశంతో చట్టం ముందు అందరూ సమానమే అంటూ పోలీసులు మరోసారి రుజువు చేశారు మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన పాత్రికేయులపై కేసు నమోదు చేశారు మద్యం సేవించి ఉన్న ఇద్దరు పాత్రికేయులు ద్విచక్ర వాహనంపై వస్తూ కారుని గుద్దేయడమే కాకుండా అడిగిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో హార్బర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇందుకు సంబంధించి క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు కాన్వెంట్ జంక్షన్లో మన ట్రాఫిక్ ఒక రవి అని హోంగార్డు అండ్ ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్ డ్యూటీస్ చేస్తున్నారు ఆ టైంలో గాజువాగ్ సైడ్ నుంచి గాజువాగ్ వైపు సిగ్నల్ రెడ్ లైట్ పడింది అప్పుడు వెహికల్స్ ఆగున్నాయి ఆగున్న సమయంలో ఒక వెహికల్ టూ వీలరు ఇద్దరు ఒక రైడరు పిలియన్ రైడర్తో వచ్చి ఈ ముందు ఆగి ఉన్న కార్ని గుద్దున్నారు వాళ్ళు గుద్దీ కింద పడిపోతే వెంటనే మన కానిస్టేబుల్స్ వాళ్ళు లేపారు లేపి వాళ్ళని అడిగితే ఎందుకు స్పీడ్గా వస్తున్నారని అడిగితే ఈ కానిస్టేబుల్స్ మీద హోంగార్డ్ మీద దౌర్జన్యం చేసి అసాల్ట్ చేశారు అట్లా కాకుండా తిట్టడం కూడా జరిగింది తెలో వెరిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా బాగా డ్రంక్నెస్ తాగున్నారు వారికి రీడింగ్ చూస్తే ఈ డ్రైవర్కి టూ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది పిలియన్ రైడ్కి వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఆల్కహాల్ ఉన్నట్టుగా ఆ రీడింగ్స్ వస్తున్నాయి వారిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది వారి మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది రానున్న రెండు రోజుల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది దీనికి అనుబంధంగా అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది మరోవైపు ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా మీదుగా మధ్య తమిళనాడు వరకు కిలోమీటర్లున్నర ఎత్తులో ఏర్పడింది వీటి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసాయి మరో రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా రాయలసీమల్లో ఉరుములు మెరుపులు తో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర బంగాళాఖాతం దాన్ని ఆనుకునే ప్రాంతాల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది టీడీపీ సీనియర్ నాయకులు గంతకోరు మాధవరావు జీవీఎంసి ఎనభై ఎనిమిదవ వార్డు పెద్ద నరవలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు ఆయన పార్థివ దేహాన్ని మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి గండి బాబ్జీ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడులు సందర్శించి నివాళులు అర్పించారు అలాగే వైసీపీ నాయకులు దొడ్డి కిరణ్ ఆళ్ల పైడిరాజు బీజేపీ నాయకుడు దాడి నూకరాజు తదితరులు మాధవరావు పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు టీడీపీ ఆవిర్భావం నుండి మాధవరావు ఎంతో నిబద్ధతతో పనిచేశారని బండారు గండిబాబ్జీ అన్నారు నరవ గ్రామ సర్పంచ్గా పెందుర్తి మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా సింహాచలం దేవస్థానం బోర్డు సభ్యుడిగా సేవలు అందించారని తెలిపారు మాధవరావు అకాల మృతికి పలువురు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు అశ్రు నయనాల నడుమ ఆయన అంతిమయాత్ర సాగింది ఏమీ లేరు చేయలేని కార్యక్రమాలు అయితే ఉదాహరణకి ఏదో స్కూల్లో పెడతాము లేకపోతే ఒక హాస్టల్లో పెడతాము విచిత్ర ఐటీఏ ఉంది పాలిటెక్లో ఉంది లెసిడెన్సెస్ కూడా ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ప్రథమ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఈ ఊరికి ఒక రోల్ మోడల్గా చేసిన వ్యక్తి మాధురా గారు ఊరంతా సీట్లు వేసాడు సీసీ సీట్లు చేశాడు ఊరందరికీ హౌసింగ్ పెట్టాలి అదే నడవనే గ్రామానికి ఎదుగుతామంటే చేసుకోవడం ఏమి లేని పరిస్థితులు అని పర్ణించాడు ఒక నాయకుడు అనేవాడు తన జీవితంలో ఎవరూ సాధించలేని ప్రయత్నం సాధించారు గ్రామానికి చిన్న విషయం కాదు చెప్పాం కదా మొన్న ఆకలికి రెసిడెన్స్ ఇస్తూ అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే చాలా ప్లేసులు ఉన్నాయి మాకు కానీ నాకు ఇది కావాలని చెప్పి ముందు పెట్టి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేయించుకున్నాడు బిల్డింగ్ కూడా లేదంటే వాళ్ళే ఒప్పించి ఆ బిల్డింగ్ మరోసారి సాగర తీరానికి మరో మణిహారం భోగాపురం ఎయిర్పోర్ట్కు సాగర తీరంలో నాలుగు లైన్ల రహదారి ఏర్పాటుకు సన్నాహం జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి ముప్పై మూడు వేల నూట ఇరవై తొమ్మిదికి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందల ముప్పై ఒకటికి పెరిగిన మరణాలు కోవిడ్ హీరోలు పారిశుద్ధ్య సిబ్బంది కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు సాగర్ తీరంలో బయటపడ్డ బంకర్ రెండో ప్రపంచ యుద్ధ చరిత్రకు సాక్ష్యం ఇంటి ముంగటకే ఉచిత రేషన్ డిసెంబర్ నుంచి అమలు దిశగా ప్రభుత్వ చర్యలు ఎస్ఈటి వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం